ఆంధ్రప్రదేశ్లో ఐటీ రైట్స్కు సంబంధించి జరుగుతున్న కలకలం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది. అయితే వాస్తవానికి ఐటీ రైట్స్, ఐటీ సోదాలు, తనిఖీలు పూర్తయిపోయినా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న వార్ ఏదైతే ఉందో, ఆరోపణల పర్వం ఏదైతే ఉందో, ఆ విషయంలో ఎవరు వెనక్కి తగ్గట్లేదు. అంటే తమకు సంబంధం లేదు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని తెలుగుదేశం పార్టీ తన వెర్షన్ తను చెప్పుకుంటూ పోతున్నా, వైఎస్ఆర్సీపీ మాత్రం దాన్ని అంతటితో వదలట్లేదు. ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు, ఎంపీ విజయసాయిరెడ్డి గారు మాత్రం ట్విట్టర్లో వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒక ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఐటీ సోదాల్లో అసలు వ్యక్తి బయటపడాలి, అసలు వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు అయి ఉంటాడు, చంద్రబాబు గారి సంబంధం లేకుండా, చంద్రబాబుకు తెలియకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరగవు అనేది మొదటి నుంచి ఆయన ఆరోపిస్తున్న ఆరోపణ. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా ఆయన మాట్లాడిన ఆయన ట్వీట్ల వ్యవహారం కంటిన్యూ అవుతుంది. అంటే ఇంత బతుకు బతికి ఇంటి అని కన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస వద్ద ఉన్నట్లు ఐటీ దాడుల తర్వాత క్లియర్గా అర్థమైపోయింది. మ్యానిపులేషన్లతో వ్యవస్థను చెరబెట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన పాస్వర్డ్ వదిలేశాడు అంటూ ఆయన చేసిన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అయితే శ్రీనివాస్ చాలా కమిట్మెంట్తో ఉన్నారని కూడా ఒక ట్వీట్ చేశారు. అంతకుముందే చంద్రబాబు నాయుడు డీటెయిల్స్ను ఆయన ఇవ్వడం లేదన్నట్లు ప్రస్తావించారు. కానీ ఇక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారు, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళడం ఖాయమని చెప్పి మరో ట్వీట్ చేశారు. అంటే ఎలక్షన్లో గెలిపిస్తే ఏం చేస్తారు అనే చెప్పుకుంటారు ఎవరైనా, ఏం చేశారు ఏం చేస్తారు. కానీ బాబు గారు మాత్రం తన పరిస్థితిని ముందే అంచనా వేసేశాడని చెప్పి మరో ట్వీటు, ఎన్నికల్లో ఓడితే జైలుకు పోతా కాబట్టి జైలుకు వెళ్లకుండా మీరంతా నన్ను గెలిపించాలి, జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే అలాగే అరెస్ట్ చేయడానికి వస్తే మీరంతా ఒక రక్షణ కవచంలా ఉండి నన్ను కాపాడాలని చెప్పి భవిష్యవాణి వినిపించారని చెప్పి ఇలాగా చంద్రబాబు గారి మీద విజయసాయిరెడ్డి గారు చేస్తున్న డైలీ ట్వీట్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ట్వీట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గారు జైలుకు వెళతారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆయన చేసిన ట్వీటు. ఆ ట్వీట్లో ఏం జరగబోతుంది, ఏంటి, ఎందుకు అలాంటి ట్వీట్ చేస్తున్నారు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ మాకు సంబంధం లేదని చెప్పుకొస్తుంది, దాని మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడలేదు, ఎందుకంటే సంబంధం లేని వ్యవహారం వాళ్ళ మీద ఎందుకు స్పందించాలి అనేది ఒక వెర్షను. అలాగే వైసీపీ వెర్షన్ మాత్రం ఇప్పుడు ఏం మాట్లాడినా ఇరుక్కుపోతారు, అందుకే మౌనంగా ఉన్నారని వీళ్ళ వెర్షను. మరి చూద్దాం ఏం జరుగుతుంది, ఈ ట్వీట్లు వారు ఇంకెంత దూరం వెళ్తుంది, దాని మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఒక క్లారిటీ వస్తుందో రాదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.